ఇక్కడ అమెరికా శత్రు దేశాలను ఏదో ఒక శత్రు దేశం అనే కంటే కూడా అమెరికాకి పోటీ పడేటువంటి దేశాలను ఏదో ఒక రకంగా ఏడిపించడం లేదంటే కనుక ప్రపంచ దేశాలకు ఏదో ఒక సమస్యలు సృష్టించి తద్వారా తన ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడం అనేటువంటి దానికి అలవాటు దానికి అనుగుణంగానే ఐక్యరాజ్య సమితి కూడా చాలా కాలం పాటు పనిచేసుకొచ్చింది జనాభా అత్యధికంగా ఉన్నటువంటి భారత్ లాంటి దానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వకపోవడానికి తెర ముందు మద్దతు ఇచ్చి తెర వెనకాల నాటకాలు ఆడే అమెరికా రష్యా లాంటి వాళ్ళది అట్లాగే బహిరంగంగానే నాటకాలు ఆడేటువంటి చైనా లాంటి వాళ్ళ వల్లనే సమస్య ఫేస్ చేస్తున్నాం ఐక్యరాజ్య సమితి అనేటువంటిది నిష్పక్షపాతం అనే కంటే కూడా పూర్తి పక్షపాతంతో పనిచేస్తుంది అన్నటువంటి ఓపెన్ సీక్రెట్ ఇజ్రాయెల్ అనేటువంటిది చుట్టూ పద్నాలుగు శత్రు దేశాల మధ్యన ధైర్యంగా సగర్వంగా బ్రతుకుతుంది దాన్ని చెడగొట్టడానికి అనునిత్యం కుట్రలు జరుగుతూనే ఉంటాయి అలాంటి ఇజ్రాయిల్ని తొక్కేయడానికి ఐక్యరాజ్య సమితిని అడ్డం పెట్టి వ్యవహారం నడుస్తుంది ఇక్కడ ఇజ్రాయెల్ అనేటువంటిది కనుక అరబ్ కంట్రీస్తో కంటిన్యూ అయితే మొన్నటి తరహాలో కనుక కంటిన్యూ అయితే అమెరికాని కొట్టగలిగినటువంటి శక్తిగా ఎదుగుతుంది అది కాబట్టి దాని మీద ఐక్యరాజ్య సమితిని అడ్డం పెట్టుకుని విచారణకి పాలస్తీనాలో ఇజ్రాయెల్ ఒక వర్గాన్ని తుడిచిపెట్టడం కోసం కుట్ర పన్నిందన్న దాని మీద యుద్ధ నేరాల కింద విచారిస్తారట మరి ఆ లెక్కనైతే సిరియాలో అమెరికా చేస్తోంది సిరియాలో రష్యా చేస్తోంది ఇదే పాలస్తీనాలో అమెరికా సహకారంతో జరుగుతున్నటువంటి దాడులు వాటన్నిటి మీద కూడా యుద్ధ నేరాల కింద వెళ్ళడం శిక్షించాలి కదా అట్లాగే ఇరాక్లో ఏమీ లేకుండా చేసినందుకు అమెరికా అధ్యక్షుని తీసుకెళ్ళి జైల్లో పెట్టి తీయాలి కదా సద్దాం ఉరి తీసినట్టు ఆఫ్ఘనిస్తాన్లో పెంచి పోషించినటువంటి ఉగ్రవాదానికి అమెరికా అధ్యక్షులను ఎంతమందిని తీయాలి దశాబ్దాల తరబడి సాగించినటువంటి వాళ్ళు కదా కానీ ఇక్కడ పెత్తందారీ ధోరణ అన్నటువంటిది మాత్రం అమెరికాని వేడనేయట్లేదు అనడానికి సాక్ష్యం ఇక్కడ ఇజ్రాయెల్ వ్యవహారంలో ఈ ఐక్యరాజ్య సమితి ద్వారా నడిపిస్తున్నది ఐక్యరాజ్య సమితి లాగే సాగితే కొంతకాలానికి అవుతుంది మరొక నానాజాతి సమితిగా మిగిలిపోతుంది అది